కృపాభరితుడా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారు కూడా మీ పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. దయచేసి మా మొర ఆలకించండి ప్రభువా. మీ ప్రత్యేకమైనటువంటి మీ కృప మీ యొక్క సన్నిధిలో మా తండ్రి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలలో ఉన్న కలతలను దయచేసి తీసివేయండి ప్రభ. ఎంతోమంది నాయన భార్య భర్తల మధ్యన కలతలు కలవరాలు నెమ్మది లేని తనము స్వామి. దయచేసి బ్రతికేది కొద్ది కాలం గనుక ప్రతి బిడ్డలు, ప్రతి వారు, ప్రతి కుటుంబంలో సంతోషంగా సమాధానంగా బ్రతకటానికి మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైనటువంటి మీ యొక్క ప్రేమ నా తండ్రి మా మీద నిలిచి ఉండని, నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబం మీద నిలిచి ఉండని, మీ ప్రేమతో వారిని బలపరిచి స్థిరపరచండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 20వ తారీఖు 2024 గురువారం, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనమును వివరించి చెప్పాను. ఈ రోజున 22 నుండి ఇజ్రాయేలు వారి గోత్రములన్నీ కూడా దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరోబామును రాజుగా చేసుకున్నారు. ప్రియులారా, యరోబాము ఆ ప్రజలను యెరూషలేము నుండి తీసుకువెళ్ళి షోమ్రోనులో ఆయన వారిని విగ్రహారాధికుల్నిగా చేసి పడేశాడు. ఈ రోజున చాలామంది విడగొట్టబడము అనేది వింటూ ఉంటాం. కుటుంబాలలో విడగొట్టబడుతూ ఉంటారు, భార్య భర్తలు విడగొట్టబడుతూ ఉంటారు, ఓ తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు విడగొట్టబడుతూ ఉంటారు. అది లోకరీతిగా ఆస్తుల కొరకో లేక కుటుంబాలలో భర్త భార్య మనస్తత్వాలు, భార్యకు భర్త మనస్తత్వాలు అర్థం కాక. అయితే సంఘాలు కూడా విడగొట్టబడుతూ ఉన్నాయి. సంఘం అనేది చాలా ప్రశస్తమైనది కదా. యేసు ప్రభు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం కదా. ఆ రీతిగా ప్రభు లోకంలో నుండి మనలను కొని ఆయన తన ఇంటిలో సంఘంలోకి చేర్చాడు. ఆ సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా యేసయ్య రక్తంతో కొనబడిన వారు, యేసయ్య రక్తంతో కడగబడిన వారు. కొనబడి కడగబడిన ఈ బిడ్డలు చాలా పవిత్రంగా ప్రశస్తంగా ఉండాలి. అయితే చాలామంది బిడ్డలు ఇటువంటి సంఘాలలో నుండి విడగొట్టబడుతూ ఉన్నారు. ఆ విడగొట్టబడేది ఎలాగా అని అడిగితే, చాలామంది ఈ రోజుల్లో నేను వింటున్నది 1 స్వస్థతలు, 2 ఆశీర్వాదాలు, 3 వారి కులాలు. ఈ 3 సంఘాలలో ఎక్కువ పనిచేస్తూ ఉన్నాయి. ప్రియులారా, గమనించాల్సింది స్వస్థతలు. సువార్త పోయేది స్వస్థత వచ్చి సంఘంలో నిలబడ్డది. స్వస్థత మంచిది కాదా అని అడిగితే, స్వస్థత చాలా మంచిది, అది శరీరానికి. అయితే సువార్త లోపటున్న అంతరంగ పురుషునికి. సువార్త దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తుంది.
సువార్తని రోజున ప్రక్కకు నెట్టిన కారణాన ఒక వ్యక్తిలో అంతరంగ పురుషుల్లో శక్తి లేదు, చాలా బలహీనుడైపోతూ ఉన్నాడు. వెంట వెంటనే లోకంలో ఉన్నవాటికి ఆకర్షితులై వెళ్ళిపోతూ ఉన్నారు, బలహీనులైపోతూ ఉన్నారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఒకవేళ మీరు కూడా బలహీనులై లోకంలో ఉన్నవాటి కొరకు ఆకర్షితులైపోయారేమో ఆలోచించాలి. చాలామంది ఈ రోజున సంఘంలో ఉన్నారు, కానీ లోకాన్ని సంఘంలోకి తెచ్చేశారు. సంఘం ఎప్పుడు లోకము నుండి ప్రత్యేకించబడి ఉండాలి, కానీ లోకాన్ని సంఘంలోకి తీసుకొచ్చారు. ప్రియులారా, గమనించాలి, స్వస్థతలు శరీరానికి, సువార్త అంతరంగ పురుషునికి. అందుకే బైబిల్ సెలవిస్తుంది సువార్త దేవుని శక్తి అని. రెండవది, సంఘంలో ఈ రోజున విడగొడుతున్నది స్వస్థతతో పాటు కులాలు కూడాను. ఈ రోజున చాలా దగ్గరలో వినిపిస్తున్నది ఏమిటి అంటే, మీరు కాపులా, మా దగ్గరికి రండి, మేము కాపులే. మీరు చౌదరీలా, మా దగ్గరికి రండి, మేము చౌదరీలే. మీరు మాలలా, మా దగ్గరికి రండి, మేము మాలలం. మీరు మాదిగల, మా దగ్గరికి రండి. ఈ రీతిగా కులాల వారిగా ప్రజలను విడదీస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారి సంఘము యేసయ్య రక్తంతో కొని, యేసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవించవలసిన సంఘం లోకము నుండి ప్రత్యేకించబడి ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవలసిన సంఘం ఈ రోజున ఈ రీతిగా మారిపోయాది. చూడండి, చాలామంది ఆశీర్వాదాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆశీర్వాదము పాత నిబంధన కాలంలో, ఆ పాత నిబంధన కాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా అని చెప్పాడు. చెప్పి ఇస్కరేణువుల కంటే, ఆకాశ నక్షత్రముల కంటే నిన్ను విస్తరింపజేస్తాను. అప్పుడు ఆశీర్వాదము సంతానాన్ని గురించి మాట్లాడారు. తరువాత ఆశీర్వాదము ఆర్థికాన్ని గురించి, పశువులను గురించి, ఆ రీతిగా ప్రభుల వారు మాట్లాడుతూ వచ్చాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదము వినిపించలేదు. మొదటి సువార్తికుడైన బాప్తిస్మమిచ్చు యోహాను ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు, మారు మనసు గురించి చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు కూడా ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. యేసు ప్రభుల వారు కూడా యోహాను గారు చెప్పిన మారు మనసును గుర్చి ప్రభు చాలా బలంగా చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభుల వారు క్రొత్తగా జన్మించాలి మీరు అని కూడా చెప్పారు. ఆ తర్వాత అపోస్తలులు కూడా, వారు సంఘానికి అపోస్తలుల బోధను ఏర్పాటు చేశారు. ఆ రీతిగా యేసు ప్రభుల వారు కానీ, బాప్తిస్మమిచ్చు యోహాను కానీ, వారి తర్వాత అపోస్తలులు కానీ ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడలేదు. అయితే బైబిల్లో చెప్పబడిన మాట అపోస్తల కార్యం 3:26లో, దేవుడు తన సేవకుని అందరికంటే ముందుగా పుట్టించి మీలో ప్రతివానిని తమ దుష్టత్వం నుండి మరలించుటయే ఆశీర్వాదము అని చెప్పాడు. ఆశీర్వాదం అంటే మనము దుష్టుని యొక్క తత్వంలో జీవించేవారం. దుష్టుని గుణగణాలు మనకుండేటివి, వాటి నుండి మనం త్రిప్పబడమే ఆశీర్వాదం. ఒక్క మాటలో చెప్పాలంటే, సాతాను వద్ద నుండి యేసు ప్రభు వైపు తిరగడం ఆశీర్వాదం. నీవు సాతాను పక్షంగానే ఉన్నావా లేక ప్రభు వైపు తిరిగావా ఆలోచించాలి. ఈ 3 కార్యాలు బహుబలముగా
ప్రస్తుత దినాలలో పనిచేస్తూ ఉన్నాయి. విడగొట్టడం, చాలామంది స్వస్థతల పేరుతో విడగొడుతూ ఉన్నారు, ఆశీర్వాదం పేరుతో విడగొడుతూ ఉన్నారు, కులాల పేరుతో విడగొడుతూ ఉన్నారు, సంఘాలి రీతిగా విడిపోతూ ఉన్నాయి. విడిపోయిన ప్రతి ఒక్కటి కూడా చెడిపోవడమే. అంటే సంఘం క్రీస్తు శరీరం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు శరీరంలో అవయవాలై ఉండాలి. ఒక అవయవాన్ని బలవంతంగా శరీరంలో నుండి తీసివేస్తే అది ఒకటి, రెండు, మూడు ఈ రోజుల్లో కుళ్ళి చెడు వాసన వస్తూ ఉంటుంది. సంఘంలో నుండి విడగొట్టబడితే కుళ్ళిపోతాం, చెడిపోతాం, పాడైపోతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఇజ్రాయేలు ప్రజలు దావీదు కుటుంబంలో నుండి విడగొట్టబడి వారి కొరకు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకుని విగ్రహారాధన మొదలుపెట్టారు. నంది బొమ్మల్ని చేసుకుని విగ్రహారాధన ప్రారంభించారు. విడగొట్టబడిన తరువాత ఇప్పుడు రాజు వేరైపోయాడు, ఆరాధన కూడా వేరైపోయాది. ఆరాధన విగ్రహారాధన ప్రియులరా గమనించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మీరు ఏ రీతిగా జీవిస్తున్నారు? మీ రాజు ఎవరు? యేసు ప్రభుల వారేనా? దయచేసి గమనించాలి. మీరు వారు ఇజ్రాయేలు ప్రజలు దావీదు కుటుంబం నుండి విడగొట్టబడే మీరు యేసు ప్రభు కుటుంబం నుండి విడగొట్టబడ్డారా? రెండవది, వారు విగ్రహారాధన చేశారు, మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారా? మూడవది, వారిని దేవుడు త్రోసివేశారు తన సన్నిధానంలో నుండి, మీరు కూడా త్రోయబడ్డారా? ఆలోచించండి. ఈరోజు కూడా 21వ వచనమే ఆధారం చేసుకొని మాట్లాడాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.